ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ప్రసాద్ డైరెక్టర్ గారు, కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి వీళ్ళని ముగ్గురిని పెట్టి సినిమా తీయడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే భూపాలు నా చిన్నతనంలో హీరో, అంటే నా చిన్నతనంలో హీరో అంటే మీరు అనుకోగలరు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ధనరాజు గారు నన్ను తీసుకెళ్ళి అపోలో బ్యాక్ సైడ్, అరే నేను ఒక హీరోని పరిచయం చేస్తారా అంటే ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోని కలిసిన అది మా భూపాల్. అంటే అప్పటి నుంచి నిజంగా అప్పట్లో హీరోగా చేశాడు, చాలా మంచి క్యారెక్టర్లు చేశారు. తర్వాత ఇందులో చూస్తే ఇలాంటి అబ్బాయిని మిస్ అయ్యామా మనం అనిపించింది. అంటే అంత బాగున్నాడు. ఇంకా మనోజ్ సభాముఖంగా వాడిని నేను రానద్దు. మనోజ్ గారు, నీ సినిమాల్లో నేను చేశాను, ఇందులో మీరు చాలా బాగా చేశారు. ఇంకా ధనరాజు గురించి చెప్పనక్కర్లేదు, బిగ్ బాస్లోనే చాలా మాట్లాడారు, మరి బోర్ కొడుతుందేమో. సరే, ధనరాజు గురించి నేను పెద్దగా మాట్లాడా. ఇక్కడికి వచ్చిన శివబాలాజీ గారికి అండ్ మధురా శ్రీధర్ గారికి, మా శివారెడ్డి అన్నకు, ఇంకా మా ప్రొడ్యూసర్ గారికి సార్, అంటే ఈ ఫంక్షన్ను ఆశీర్వదించడానికి మీతో పాటు నన్ను ఆహ్వానించారు, నాకు సినిమాలో డేట్లు ఇచ్చారు, తర్వాత ఫోన్ చేస్తారే అడిగితే వచ్చింది అన్నాడు సార్. నాకు అర్థమైంది, వీడు సినిమాలో వేషం వేయలేదు కానీ ఫంక్షన్కి రావడానికి మాత్రం నానా కష్టపెట్టడం వచ్చాను. నిజంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చాను. అంటే మనకు అప్పుడప్పుడు తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు కొన్ని ట్రైలర్స్ చూస్తే చిన్న బ్యానర్లో భలే తీస్తారు సినిమాలు అని అనుకుంటాం కదా. అలా డిఫరెంట్ ఫిలిం అండి ఇది, నేను చెప్పడం కాదు. ఈ కథ గురించి నాకు తెలుసు. ఆడియన్స్ చూసేటోడికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది సినిమా మీద, చాలా బాగుంటుందని నాకు తెలుసు. మీరు కూడా అంతే విధంగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టరు, ఇందులో ఎవరి సాంగ్స్ వాళ్ళు పాడడం చాలా కొత్తగా ఉంది. నిజంగా ఐడియా ఆ విషయంలో ఇప్పటివరకు అట్లా ఎవరు చేయలేదండి. మల్టీస్టారర్ సినిమాలు చేశారు కానీ మల్టీస్టారర్ అంటే నా దృష్టిలో వీళ్ళు మల్టీస్టారలే. ఎవరి సాంగ్ వాళ్ళు పాడడం చాలా కొత్తగా ఉంది. ఇంతకుమించి ఎక్కువ మాట్లాడితే బాగోదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇదే థియేటర్లో నేను ప్రివ్యూ చూశాను. యాక్చువల్లీ నేను దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ కాదు, అంటే మెయిన్ ప్రొడ్యూసర్ అయ్యాను కానీ నేనైతే మేకింగ్ చేయలేదు. ఈ సినిమాని ఆర్వి రాజు గారు అండ్ ఆక్రోష్ గారు చేశారు. ఈ సినిమా థియేటర్లో చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ సినిమా తీసుకోవడానికి కారణం కూడా మీడియానే. మీడియాలో కొంతమంది సోదరులు ఈ సినిమా చూసి ఇది బాగుంది సార్, మీరు చేస్తే ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని చెప్తే నేను ఆ సినిమా చూసి తీసుకున్నాను. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను, ఇది హిట్ అవుతుంది. అలాగే ఆడియన్స్లో కొంత భ్రమ ఉంది. ఆ భ్రమ ఏంటంటే ఒక దిల్ రాజు లేదంటే సురేష్ బాబు చేసిన సినిమాలే బాగుంటాయి తప్ప చిన్నవాళ్ళు చేసిన సినిమాలు బాగుండవు అనే ఒక అపోహ ఉంది. అపోహ నుంచి బయటికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా సోదరుల త్రూ నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా చిన్నవాళ్ళు చేసినా పెద్దవాళ్ళు చేసినా ఇది మంచి సినిమా. ఖచ్చితంగా మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేసి సినిమా సక్సెస్ అయ్యేలాగా మీరు చేయాలని అనుకుంటున్నాను. ఇంకొక విషయం, మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఈ సినిమా చేస్తే సార్ చిన్న క్యాస్టింగ్ ఉంది, చేస్తే మాకు థియేటర్స్ దొరకవు సార్, అలాగే డేట్స్ కూడా దొరకవు అంటే వాళ్ళందరికీ చెప్తున్నాను, థియేటర్స్ కొంతమంది చేతిలో ఉన్నాయి, వాళ్ళందరూ థియేటర్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి సినిమాకి కనుక ఇస్తే ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎవరికి ప్రాబ్లం రాదు. ఇలాంటి సినిమాని ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో ఇంకొకసారి
ఇలా దీనికి హెల్ప్ అవ్వాలని, హెల్ప్ అయ్యేలాగా ఏదైనా మీరు చేయగలిగితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో మీడియా అంటే మైక్ తీసుకోకముందు ఇలా చెప్పాలి అలా చెప్పాలని చాలా అనుకుంటాను, మైక్ వచ్చినట్టే అన్నీ మర్చిపోతున్నాను. ఖచ్చితంగా ఈ సినిమాని మీరు అందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది మంచి సినిమా, అందరూ కూడా అంటే ఫ్యామిలీతో చూసేటువంటి సినిమా. మరొకసారి చెప్తున్నాను, వల్గారిటీ ఉండే సినిమా నేను ఎప్పుడు చెయ్యను, ఇక ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు నేను ఉన్న ఇండస్ట్రీలో ఉన్నంతసేపు కూడా ఎప్పుడు చెయ్యను. ఇది ఒక మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు చూసి మనం ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఏంటి అనేది దీంట్లో ఒక మెసేజ్ ఉంది. ఇది ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే మేమందరం ఒక టీమ్ లాగా మాకు వచ్చిన పనిలో వాట్ వీ కెన్ డూ అనేది ది బెస్ట్ వాట్ వీ కెన్ ప్రెజెంట్ ఇస్ దిస్ మూవీ. సో ఐ థింక్ మీరందరూ ఐ హోప్ యు లైక్ ఇట్ అండ్ ఎంకరేజెస్. థ్యాంక్ యూ. బట్ దండరాజ్ భయ్యకి లైన్ చెప్పగానే దెన్ ఇమీడియట్లీ సెడ్ లెట్స్ డూ ఇట్. నాకన్నా ఎక్కువ పరిగెత్తి ప్రొడ్యూసర్స్ కోసం ట్రై చేశారు, ఒకరిద్దరు సెట్ అయ్యి సెట్ అవ్వలేదు. దెన్ ఐ మెట్ అక్రుష్ గారు, ఇమీడియట్లీ సెడ్ ఎస్. అండ్ రాజు గారు, బికాస్ ఆఫ్ రాజు గారు గ్రేట్ సపోర్ట్, థ్యాంక్ యూ అక్రుష్ గారు ఫర్ బిలీవింగ్ మీ అండ్ రాజు గారు. అండ్ వీ స్టార్టెడ్. అండ్ నెక్స్ట్ పర్సన్ యు మార్క్ డౌన్, భూపాల్ భయ్య. భూపాల్ భయ్య పర్ఫార్మెన్స్, ఐ స్టిల్ రిమెంబర్ వాట్ మై మ్యూజిక్ డైరెక్టర్ టోల్డ్ మీ వెన్ హీ వాజ్ డూయింగ్ ఆర్ఆర్ రీ రికార్డింగ్. అని ఏందన్నా ఎవరన్నా భూపాల్ నాకు అర్థం కావట్లేదు, ఏడుకలు వచ్చిండన్నా అంతేగా అంతేగానా. యు ప్లీజ్ మార్క్ డౌన్ భూపాల్ భయ్య చించి ఆర్చ్ కొట్టేసిన సినిమా, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు. అండ్ మై డియర్ బ్రదర్ మనోజ్ భయ్య, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆ గడ్డం, ఆ చీపురు గడ్డం అసలు హైలైట్. అంటే ఫస్ట్ గడ్డం లేకుండా నేను చూసిన గడ్డంతో ఉన్నాడు. హీఈస్ ఎ నైస్ గుడ్ గాయ్, గుడ్ గాయని అగ్లీగా చూపించాలి. అగ్లీ, హీ మస్ట్ లుక్ లైక్ అగ్లీ పర్సన్ బట్ ఇన్సైడ్ హీ మస్ట్ బి గుడ్. సి మన పర్సనాలిటీ మీద మనం డిపెండ్ అయిపోతాం కదా, రోడ్ మీద చండాలంగా ఉంటాడు కానీ బట్ ఇన్సైడ్ హీస్ వెరీ నైస్ పర్సన్. సో అలాగ పోర్ట్రేట్ చేశాం. థ్యాంక్ యూ భయ్య, యూ రాక్డ్. అండ్ పూజ, యూ లుక్ షీఈస్ ద వన్ హూ కేమ్ ఫార్వర్డ్ గ్రేట్. అసలు షూటింగ్లో అయితే చేద్దాం చలో చేద్దాం 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 ఓకే అంతే, ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. అండ్ ద మోస్ట్ పార్ట్, ద బెస్ట్ పార్ట్ ఈజ్ రేపు ఎన్ని గంటలకు షూ, 6:00 అంటే 5:45, 5:30 అక్కడ. ఆసమ్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీశారు, డోంట్ మిస్ ఇట్. అంటే మనకి మనకి కూడా ఇలాంటి ఆర్టిస్టులు మన దగ్గర కూడా ఇలాంటి పర్ఫామ్ చేయగల ఆర్టిస్టులు ఉన్నారని లైక్ వీ కెన్. అండ్ మోర్ ఓవర్ వై యూ చూస్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ, ఎందుకు ఇట్లా అని అన్నారు చాలామంది. నాతో అన్నారు, భయ్య ఇప్పుడు అందరూ కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు, నేను ఆ నుంచి ఊపుకుంటూ వచ్చి మళ్ళీ అదే సినిమా ఎందుకు చేయడం చండాలంగా, ఆడిని ఏదో షార్ట్ ఫిల్మ్ వచ్చేసి సరిపోద్ది కదా, చేస్తే ఖతర్నాక్ చేద్దాం లేదంటే మానేద్దాం అని ఫిక్స్ అయిపోయి వచ్చి ధనరాజ్ భయ్య చెప్పాను చలో చేద్దాం అని ఫిక్స్ అయిపోయి చేశాం. అండ్ ఇట్ హ్యాస్ కమ్ ఆసమ్. డివి గారు చూశారు, దెన్ హీ సెడ్ ఓకే. అండ్ ఐ గాట్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ లైక్ సుభాష్ నారాయణ్, నిహారికా రెడ్డి కాస్ట్యూమర్, అండ్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్. అండ్ కమ్ము అయితే అసలు తీసుకెళ్ళిపోయాడు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. అంటే టెక్నికల్ అటాచ్మెంట్ కాకుండా హీస్ మై క్లోజ్ ఫ్రెండ్. మా థాట్స్ చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయాడు మ్యూజిక్. అండ్ ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు సమ్ అదర్ ఫ్రెండ్స్ లైక్ సందీప్ రావు అండ్ ఎస్పెషల్లీ రాఘవేంద్ర రెడ్డి గారు. అండ్ ఇంకా బెస్ట్ మూవీ చేయొచ్చు, రెగ్యులర్ కమర్షియల్ కాకుండా ఇదొక వింగ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ మనం ఇంకా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇంకా ఆపర్చునిటీస్ మంచి మంచి మనమే అంటే తమిళ్ మలయాళం కాకుండా మనం కూడా చేయొచ్చనే ఫీలింగ్ నాకైతే ఉంది. ఐఎమ్ వెయిటింగ్, లిటరల్లీ ఐ వాంట్ టు లీవ్ హాంకాంగ్ అండ్ కమ్ డౌన్ అండ్ సెటిల్ డౌన్, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బ్రేక్. ఐ హోప్ ద డేట్ కమ్స్ వెరీ సూన్. అండ్ వీ ఫిక్స్ ద డేట్, ఇట్స్ November 10th, దట్ ఈస్ ఫిక్స్డ్. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ November 10th. దిస్ మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ November 10th. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ కైండ్ పేషెన్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ మై వర్డ్స్కి.
patiently to Hyderabad and the Telugu industry. This is my first movie as a lead, as a heroine, and I couldn't have thought of a better role to launch myself as a heroine, because I was getting a few offers, and even when I was in Tamil, the Tamil cinema, I was getting a couple of offers, but nothing that I thought that I should take up. This one came in the last minute to me, and the first person I spoke to was Shri, and he told me that this is definitely a bold movie, so you have to be ready to take up this role. It was, for me, it was like, I want to do different scripts. I wanted to do different work, something that is not on the similar lines as everybody does. And so you get very few opportunities for such a powerful role. This movie is made on a topic that is so sensitive in today. The things that are happening to women in the society, more and more cases are coming out that is extremely shocking cases. And this movie is one of those kind of incidences. Of course, it's not happened to a heroine who we are projecting on screen, but this movie is taken from a real life incident. And I can only imagine what that girl must have gone through while I was shooting, because it is pretty painful. The movie was very, it went on one schedule, so we didn't have break, and so we were all in the character. It was all like, it was all, every day was come to the set and you just get into your character. And I must thank Shri Kishore for giving me the opportunity to think that I could pull this performance, this role off. I didn't trust myself, but you did, and you gave me the confidence. Thank you so much. You're one of the most nicest, most humblest directors. Like, you give us the freedom to, when you give us a scene, you give us the freedom to act it out the way we want to. And then you tell us your inputs, which is such a great thing for an artist, because it's a creative freedom. So thank you so much. I must thank Dhanraj, because throughout the movie, from the first day, because this character was so bold, the first few shots that we shot on the stretcher, it was, you know, there was so much skin show and so much, it was all the first few shots of the movie that we shot was really bold. So Dhanraj would sit with me every day when I go and sit in the side. He'll come and sit with me and he'll say, "See, I know that this is difficult. It is going to be difficult, but be patient. You can do it confidently, because this movie is going to run with your emotions. So you have to be confident about it." So Dhanraj, I must thank you so much. రొంబ రొంబ నండ్రి సార్. బేసిక్గా ఈ సినిమా ట్రైలర్ చూడగానే చాలామంది అబ్బే వీళ్ళు ఏం తీసారా బాబో, వీళ్ళు మరీ టూ మచ్ ఇలా డిఫరెంట్ కామెంట్స్ వింటూ ఉన్నాము. బట్ మై వన్ థింగ్ ఈజ్ లైక్ ఏదైనా మృగం కానీ తమిళ నుంచి డబ్ అయినా నా పేరు శివ ఇలాంటి ఒక డిఫరెంట్ జోనర్కి సంబంధించిన ఒక డిఫరెంట్ సినిమా ఇది. అది మనల్ని ఎప్పుడూ మనవాళ్ళు చేస్తే దాన్ని ఎప్పుడు కించపరుస్తున్నారు ఫ్యూ పీపుల్. అలా కించపరచకుండా సినిమా అంతా చూడండి. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ నెగిటివిటీ ఆర్ నెగిటివ్ థింగ్స్ ఆన్ ద స్క్రీన్. నెగిటివ్గా చేసిన వాళ్ళకి చివరిలో ఎలా ఉంటుంది ఏంటి అనేది, వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేది యుల్ సీ ద ఫిల్మ్ అండ్ యుల్ కమ్ టు నో అబౌట్ దట్. మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. కామ్రాన్ గారు మా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ట్రూలీ. సినిమా ఫస్ట్ మేము చేసిన తర్వాత ఐ వాజ్ రిలీజ్ స్కేర్డ్ ఎలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రాణం ఇవ్వాలి, ఎలా చేస్తారో అని. బట్ అద్ర కొట్టేశాడు ఎప్పుడైతే సినిమా మేము రషేష్ కానీ మంచి ఇవన్నీ చూసామో ప్రీవ్యూ. అండ్ దేవి క్యారెక్టర్ భూపాల్ రాక్డ్ ఇట్ సో మచ్. వాళ్ళ బ్యాచ్ మొత్తంలో ఎప్పుడు భూపాల్ అక్కడ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కనిపిస్తుంటాడు, బట్ దిస్ ఫిలిం మా అందరికన్నా మంచి పర్ఫార్మెన్స్ చేసింది భూపాల్. అండ్ ఈ సినిమా
పూజ లేకపోతే ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదు. ఒకటే వర్డ్ ఏంటంటే, పూజ ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా స్టార్ట్ అయింది. ఒక 13-14 మంది హీరోయిన్లు చెప్పాము అందులో, కొత్త వాళ్ళు ఉన్నారు, సెమీగా చేస్తూ వాళ్ళు ఉన్నారు, టాప్ హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళందరూ దయచేసి రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక షో వేస్తాం, ఒకసారి చూడండి, ఎందుకు మిమ్మల్ని అడిగామనేది. థ్యాంక్ యూ పూజ, ఫస్ట్ బిలీవ్ చేసావు, థ్యాంక్స్. సినిమా రిజల్ట్ మన చేతిలో లేదండి, సినిమా బాగా తీయడం మాత్రమే మన చేతిలో ఉంది. అది ఎలాగో కిషోర్ చాలా బాగా తీశాడు, రిజల్ట్స్ అనేది జనాల చేతిలో ఉంది. మంచి థియేటర్లు దొరకాలి, సినిమా నిజంగా వాళ్ళందరికీ నచ్చాలి, అప్పుడే ఆడుతుంది. వ్యక్తి ఏంటంటే, మా పని సరే తీసేద్దాం అంటున్నాం, ఏంటి వస్తుందా సినిమా రాదా అని అడిగేవాళ్ళం. లేదన్నా సినిమా వస్తుంది, కొద్దిసేపు నేను టిఫిన్ పక్కన పెడితే 2 షాట్లు ఎక్కువ తీసేయవచ్చు, టిఫిన్ కోసం షాట్లు ఎందుకు వేస్ట్ చేయడం అని అంత కష్టపడి చేశాడు. థ్యాంక్ యూ, మంచి డిఓపి మాకు దొరికినందుకు. అందరూ మంచి టెక్నీషియన్ దొరికారు. అలాగే వెంకటేశ్వర గారు, అంటే సినిమా ఎవరికైనా చూపించేటప్పుడు భయం ఉంటుంది, సినిమా చూసేసి ఎవరైనా సరే ఆ బాలేదయ్యా అనేవాళ్ళే ఉంటారు, కానీ మీరు ఎంత నమ్మారో మేము అంతే నమ్ముతున్నాం, నీ సినిమా నేను తీసుకుంటాను ముందుకు వచ్చేవాళ్ళు ఉండరు. సార్ నమ్మినందుకు థ్యాంక్స్, మా ప్రయత్నాన్ని ముందు మీరు విజయవంతం చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ధనా అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి. ఫస్ట్ కాల్ చేసి చెప్పాను అనమాట ఇలా ఉంది, ఫంక్షన్కి రావాలని చెప్పి. వాల్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మెయిన్గా ఈ ఫంక్షన్కి మెయిన్గా రావడం ధనా కోసమే, బికాజ్ చెప్పేటాను ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ నాకు భూపాల్ కూడా అంతే బాగా క్లోజ్ అనమాట ఇనిషియల్ టైం నుంచి. ఇట్ హోల్ టీమ్కి విష్ దెమ్ అ గుడ్ లక్. అండ్ ధనా జనరల్గా ఏంటంటే ఏదైనా ఓపెనింగ్కి వీటికి పిలుస్తారు మూవీ ఫంక్షన్కి, మెయిన్ గెస్ట్గా ఉంచారనుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్కేప్. ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఓపెనింగ్ చేసిన ఒక షాప్ ఓపెనింగ్ చేసామనుకో నెక్స్ట్ ఒక 1 ఇయర్ తర్వాత ఫాలోఅప్ చేసుకుంటాను అసలు ఎలా ఉంది షాప్ అని. ఎందుకంటే నాకు భయం వేస్తుంది అనమాట, నా చేతిలో ఓపెన్ అయింది బాగుండాలని చెప్పి. సో ఇక్కడ ఏమైనా సరే అట్లస్ అందరికీ మంచి పేరు రావాలి, డెఫినెట్గా బాగా చేసి ఉంటే డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. బట్ ప్రొడ్యూసర్కి మాత్రం నిజంగా డబ్బు వచ్చి చేరాలి మీకు, దేవుడు నిజంగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.